వాడికి ఒక సూపర్ హిట్ రావాలి అందరు చెప్తున్నారు లక్కీ 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 అని పది సంవత్సరాల కష్టం ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు ఆ సినిమా షూట్ చేస్తున్నా ఈ సినిమా షూట్ చేస్తున్నా జిమ్కి వెళ్తున్నా తింటున్నా 24 గంటలేమో పడుకుంటాడేమో అంత కష్టపడతాడు ప్రతిరోజు సండే లేదు మండే లేదు ట్యూస్డే లేదు అలాంటి కష్టపడే వ్యక్తికి సక్సెస్ తప్పకుండా వస్తుంది ఇంకా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని సోహెల్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ లవ్ యూ రామ్ ఇందాక చెప్పినట్టు ఏడ్చేస్తున్నా నేను రికార్డ్ చేస్తూ మన సోహెల్ ఫ్యాన్స్ తెలుసు కదా రచ్చ రచ్చ చేస్తారు సాంగ్ లక్కీ లక్ష్మణ్ సాంగ్ ఎదరగొడుతున్నాడు స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి కొరియోగ్రఫీ గారు చాలా బాగా చేశారు సూపర్ విశాల్ గారు అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ మీరందరూ సోహెల్ కష్టానికి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్కీ లక్ష్మణ్ చూస్తే చాలా కష్టపడ్డారు మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఆ సినిమాని ఆదరిస్తారని ఆ సినిమాని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సోహెల్ 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అదరగొట్టాలి చంపేయాలి నీతో పాటు నువ్వు చాలామందికి వర్క్ని ఇస్తున్నావు అండ్ చాలామందికి సపోర్ట్ చేస్తున్నావు వీడు ఎంత మంచోడంటే చెప్పలేనండి రోజు వీడి ఇంటి కింద ఎవరో ఒకళ్ళు ఎవ్రీడే ఉంటారు అన్న కొంచెం హెల్ప్ చేయండి అన్న ఇంట్లో పరిస్థితి బాగాలేదన్నా మా అమ్మకి బాగాలేదు ఎవరిని నో అనకుండా వాడి చేయగలిగింది చేసి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చేసి నా చేత రే ఫోన్పేలో ఇలా అయిరా ఇలా ఉందంట అని చెప్పేసి నా చేత చేయించి అందరి చేత సో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి వీడు చెప్తున్నాను కదా వెరీ జెన్యున్ పర్సన్ అండి ఇలాంటి పర్సన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు మనం అందరం వాడికి సపోర్ట్ చేసి ఒక మంచి హిట్ని ఇద్దాం థ్యాంక్ యూ సోహెల్ ఐ లవ్ యూ అరే అతిథులకి స్నేహితులకి బంధుమిత్రులకి ఎస్పెషలీ ఫ్యాన్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ మా హీరో నన్ను ఏం మాట్లాడొద్దని చెప్పాడు సో ఇది కొంచెం హైలైట్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు లైక్ మూవీ అనేది ఒక బేబీ సో నేను ఓపెనింగ్ రోజు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో మేమేమేం చేయాలో అవన్నీ చేసేసాము సో ఇప్పుడు ఇంకా ఆడియన్స్దే బాధ్యత సో సోహెల్ చాలా మంచి అబ్బాయి అని అందరు చెప్తున్నారు నిజంగా మంచి అబ్బాయే సో చాలా కష్టపడి పైకి వస్తున్నాడు ఒక ప్యాషన్తో సో నేను అభి సోహెల్ అందరికీ ఇది ఫస్ట్ మూవీయే కావచ్చు బట్ కానీ డెఫినెట్గా సోహెల్ని అందరూ ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను ఎందుకంటే తను ఆదరిస్తే మేము సక్సెస్ ఆటోమేటిక్గా సో బేసికల్గా ఎంత కలెక్షన్స్ వచ్చింది ఏంటి అనేది అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆడియన్స్ నుంచి బాగుంది అనే మాట చాలు నాకు సో దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అందరూ తప్పకుండా మా కోసం మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి అనేది ఒకే ఒక్క నా మనవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీడియా మిత్రులందరికీ అండ్ పెద్దవాళ్ళందరికీ ఇక్కడ ఎవరైతే గెస్ట్లోకి వచ్చారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అండ్ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నాకు నేను ఈరోజు నా జీవితంలో ఏదైతే సినిమా థియేటర్లో చూద్దాం అనుకున్నానో ఈరోజు టీజర్ ఇక్కడ పడుతూ ఉంటే సాంగ్స్ పడుతుంటే మనోళ్ళు ఇంతమంది నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నాకు ఇంతకన్నా ధైర్యం ఇంకేం కావాలన్నా ఇక నాకు లైఫ్లో అన్న ఇండస్ట్రీలో కొంచెం సపోర్ట్ చేస్తారు చెయ్యరు రమ్మంటే వస్తారు రారు వచ్చినా మనస్ఫూర్తిగా మాట్లాడరు అలాంటివి అవుతూ ఉంటాయి కానీ ఫ్యాన్స్ అనేటోళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పటికీ గుండెలు పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పేసి ఈరోజు ప్రూవ్ చేసిర్రా థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు అది తెలుసుకోండి నాకు కూడా తెలియదు అన్న 2 బస్తాలు రింపినవన్నా అంటే దేనికి రా అన్న వేస్తా అంటే వద్దురా మన మళ్ళీ ప్రసాద్ ల్యాబ్లో మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోతుంది అంటే లేదన్నా ఏదన్నా కానీ వేసేద్దాం అని చెప్పేసి వద్దన్నా కూడా ఇదంతా పక్కన నాకు నిజంగా అంటే నేను బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలామంది అడిగిర్రు ఆ టైంలో బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఈలలు గోలలు అప్పుడు విన్నది మళ్ళా ఈరోజు టీజర్కి విన్నాను నేను అది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడే ఒక మనిషి అనేవాడు కనబడతాడు చాలామందికి బట్ సక్సెస్ ఉన్నా లేకపోయినా మనల్ని ఆదరించేది ఓన్లీ మన కేవలం మనల్ని ఇష్టపడే వాళ్ళు మన ఫ్యాన్స్ మన ఫ్రెండ్స్ సో ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలో అండ్ అట్ ది సేమ్ టైం నాకు అంటే ఇందాక మహబూబ్ గారు చెప్పినట్టు అఖిల్ చెప్పినట్టు మన వాళ్ళ అందరూ మన సన్నీ చెప్పినట్టు
అంటే నాకు నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నా, 5 అవర్స్ నిద్రపోతున్నాను. నిన్న నైట్ అయితే నిద్రనే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు టీజర్ లాంచ్లు అయినాయి సినిమా అన్న, టీజర్ లాంచ్ చేస్తున్నావు, ట్రైలర్ లాంచ్ చేస్తున్నావు, ఇంకా సినిమా ఏందన్న రిలీజ్ అయితే లేదు, అది ఇది అని 100 క్వశ్చన్లు అడిగిర్రు. నేను అందరికి ఒకటే ఆన్సర్ చెప్తున్నా, మేము చేసేది మేము కష్టపడి మేము ఈ స్థాయికి ఎదిగినాం. సో మేము ఇచ్చేది ఏంటంటే ఒక యాక్టింగ్ చేసి సినిమాలో మా అంతటా మేము ఎంత పబ్లిసిటీ చేయాలో, మేము ఎంతలా ముందుకెళ్లాలో అంతలా చేయగలుగుతాం. మిగతా అంతా ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ హరిత మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ రిలీజ్ అవుతుంది. నిజంగా సో హ్యాపీ. నేను మొన్న యాక్చువల్లీ కొంచెం భయపడుతూ ఉన్నా, కానీ ఫైనల్లీ నేను మొన్న అనుభూబెన్ అన్న మొత్తం నాకు ఆర్ఆర్తో సహా చూపించినప్పుడు సినిమా, ఐ లిటరలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చిన్న పిల్లలు చూసినప్పుడు నన్ను అన్న మటన్ మటన్ చికెన్ మటన్ అంటూ ఉంటారు చిన్నపిల్లలు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇందాక దేవి సి సార్ చెప్పినట్టు అలా ఇంట్లో చాలామంది ఉన్నారు సార్, ఫ్యామిలీస్. సో వాళ్ళందరికీ ఈ సినిమా ఏంటంటే ఒక గిఫ్ట్ లాగా 30, 31, 1 ఈ 3 డేస్ అనేది అందరికీ పండగ ఇండియా మొత్తంలో, లైక్ తెలిసిందే. సో మన తెలంగాణ ఆంధ్రాలో పండగ చేసుకోవాలంటే థియేటర్లకు వెళ్ళి మంచి హ్యాపీగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసే మూవీ అవుతుంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇందాక యూట్యూబ్లో చూసుకున్నప్పుడు చాలా కష్టపడ్డా అన్న, ఇది ఒక్కటే చెప్తున్నా, చాలా కష్టపడ్డా లైఫ్లో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. ఇదే బెక్కెం వేణుగోపాల్ సార్ ఆఫీస్లో నేను వెళ్ళాను, చెప్పులు అరిగేదాకా తిరిగాను, అన్నీ చేశాను. ఆ టైంలో కూడా పాపం ఆయన ఒక్కటే అన్నారు, అరే నీకు ఏదో ఒకరో టైం వస్తుంది, డెఫినెట్లీ నేను అవకాశం నేను తప్పకుండా నేను ఇస్తానన్నారు. నేను ఒక్కటే చెప్పా, సార్ నేను ఎంతో కొంత పేరు తెచ్చుకొని మీ దగ్గరకు వస్తానన్నాను. ఆయన అలాగే బూట్కట్ బాలరాజు కూడా ఇచ్చారు. సో అట్ ది సేమ్ టైం మళ్ళీ నా పాషాభాయ్, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎవరో నేను తర్వాత చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నెక్స్ట్ ఇప్పుడు నేను లక్కీ లక్ష్మణ్ గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను టీమ్ని చూస్తాను ఏంటి ఏంది అనేది, ఎందుకంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసి సాంగ్స్ కానీ లేకుంటే సినిమా రిలీజ్ చేయడం కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్లో కరెక్ట్ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్. అదే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మా హరిత గోగినేని. నేను చెప్పగానే షాక్ అయిపోయినా, ఎంతమంది అడుగుతున్నారు సినిమా ఎప్పుడు అని చెప్పేసి అడిగి ఒక యాక్టర్కి అంతకన్నా పెయిన్ ఇంకేం ఉండదు. 2 ఇయర్స్ అయిందన్న బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చి ఫైనల్లీ ఈ సినిమా లక్కీ లక్ష్మణ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభి అన్న. సో అభి అన్న ఇంత సైలెంట్గా ఉంటాడు కానీ ప్రతి సీన్లో క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా కామెడీ కూడా ఫ్యామిలీతో చూసే కామెడీ టైమింగ్ అనేది ఈ మధ్య రావట్లేదు. అన్ని వల్గర్ కామెడీలో లేకపోతే చిన్నపిల్లల్ని అరే కొంచెం స్కిప్ చేద్దాం ఇది అనే కామెడీలో అట్లుంటాయి, కానీ ఈయన చేసిన కామెడీ టైమింగ్ మాత్రం ఫ్యామిలీస్ అందరు చక్కగా థియేటర్లో కూర్చొని చూడదగ్గే మన ఫ్యామిలీతో చూసే ఒక కామెడీ టైమింగ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అట్ ది సేమ్ టైం ప్రవీణ్ పుడి అన్న నా 3 సినిమాలకి ఎడిటింగ్ చేస్తున్నాడు. సో ప్రవీణ్ పుడి గారి అనూప్ రూబెన్స్ అన్న మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎమోషనల్ అవుతున్నా కూడా నేను కంట్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇందాక గ్లిజరిన్ లేకుండా యాక్ట్ చేసిండంటే మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను యాక్ట్ అంటారేమో అని చెప్పేసి నేను ఏం చేయట్లేదు, అందుకే నేను కొంచెం కంట్రోల్ ఉంచుకుంటున్నా నేను. సో ఏం లేదన్న, మీడియా మిత్రులందరితో ఒక్కటే కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా అన్న, నేను ఎన్నో మీలాగనే ఒక చిన్న స్ట్రీట్ నుంచి అందరి దగ్గర నుంచి ఒక స్ట్రీట్ నుంచి గల్లీల నుంచి ఈ స్టేజ్ దాకా ఎదిగినాం. మేమందరం బిగ్ బాస్ చేస్తాం లేదంటే సీరియల్స్ చేస్తాం లేకపోతే షార్ట్ ఫిలింలు చేస్తాం, అవకాశాల కోసం ఏదన్నా చేయడానికి రెడీ ఉంటాం. ఎందుకంటే మాకు ఏకైక తెలిసింది ఒకటే, యాక్టింగ్ 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 అంతే. సో మాకు కావాల్సింది సినిమా సినిమా సినిమా. సినిమాకి వెళ్ళాలంటే మాలాంటి వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళలేం తప్పక్క అని చెప్పేది పోలేం, ఎందుకంటే మాకు సపోర్ట్ లేదు కాబట్టి. మేము మాకు కావాల్సింది ఏంటిది, ఒక్కొక్క స్టెప్ ఎదగాలంటే ఆ టైంలో మేము చేయాల్సింది ఏంటిది, అరే సీరియల్ వచ్చినా కూడా యాక్టింగే కదా అసలు చేద్దాం, అరే షార్ట్ ఫిల్మ్ అయినా కూడా యాక్టింగే కదా చేద్దాం, ఆల్బమ్ సాంగ్ వచ్చినా కూడా యాక్టింగే కదా చేద్దాం. మనం కావాల్సింది మన ఆడియన్స్లో తెలియాలి అరే సోహెల్ అంటే ఎవరు. కానీ ఆ ప్లాట్ఫామ్ ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఈ పేరు ఇచ్చింది సోహెల్ అనే పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిగ్ బాస్. అండ్ ది సేమ్ టైం మొన్న డిసెంబర్ 30th రిలీజ్ అని చెప్పేసి నాగార్జున సార్ గారు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. అండ్ మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, చిరంజీవి సార్ గురించి చెప్పాలి. నేను శకలక శంకర్ జిమ్లో కలిసినప్పుడు హాయ్ అన్న అని చెప్పేసి ఫస్ట్ టైం కలిసిన. సో వచ్చి సోహెల్ చిరంజీవి గారు ఒక మాట అన్నారు నీ గురించి, మేము అందరం ఉన్నప్పుడు సోహెల్ మంచి గొప్ప యాక్టర్ అవుతాడు అని చెప్పేసి అని అన్నారు. అనగానే నా కళ్ళల్లో లిటరలీ టీయర్స్ వచ్చేసినాయి నాకు, విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా ప్రెజెన్స్ లేకుండా అక్కడ అందరి ముందు ఆ మాట ఆయన డిస్కస్ చేశారంటే
అంత మించి ఇంకేం కావాలి. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. అండ్ ఇంతమంది నా గురించి చెప్తుంటే లిటరల్లీ ఐ అచీవ్డ్ ఇట్. అండ్ ఇంకా ఇంకా కష్టపడతా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా ఇంకా మీతో అన్ని. సో టీజర్ అందరూ తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే నేను కష్టాలు ఎప్పుడు అఖిల్కి చెప్పుకుంటూ ఉంటా, సన్నీకి చెప్పుకుంటూ ఉంటా, మెహబూబ్కి చెప్పుకుంటూ ఉంటా, వీళ్ళందరితో నేను షేర్ చేసుకుంటూ ఉంటా ఎప్పుడు. మేమందరం అంతే, అరే కామన్గా అరే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటిదో, బిగ్ బాస్ అంటే అక్కడ వరకే చూస్తారేమో, సినిమా ఫేమ్ వేరు అన్నా బిగ్ బాస్ ఫేమ్ వేరు, ఓకేనా. సో నేను ఇప్పుడు సినిమా ఫేమ్తో ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, నేను హీరోగా పనికి వస్తే ఇండస్ట్రీలో ఉంటాయి, హీరోగా పనికి రావు సోయల్ అంటే నేను ఇండస్ట్రీలో వెళ్ళిపోతా పోయి, మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తా, కానీ నేను ఇండస్ట్రీలోనే ఉంటా. కానీ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, టీజర్కి రెస్పాన్స్ కింద కమెంట్స్ పెట్టండి, నేను కమెంట్స్ అన్ని చదువుకుంటా కూర్చుంటా. థ్యాంక్ యూ సో మచ్.